బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో ముగిసాయి. ఈ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో దేశం నుంచి అనేక మంది డెలిగేట్స్ వచ్చి పాల్గొనడం జరిగింది. 325 మంది బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు పాల్గొనడం. దీంట్లో ఆంధ్రప్రదేశ్ చెందిన ఎమ్మెల్సీ మాధవ్ గారు కూడా జాతీయ కార్యవర్గ సమావేశంలో డెలిగేట్ గా పాల్గొన్నారు. లోపల ఏం జరిగింది, ఏమేమి తీర్మానాలు చేశారు, ఏంటి ఆయన మాటలు చెప్పండి. ప్రధానంగా ఏ రకమైనటువంటి చర్చలు జరిగింది? ముఖ్యంగా దేశానికి సంబంధించిన ఆర్థిక తీర్మానం, అలాగే ఆర్థిక ప్రగతి ఏ విధంగా సాధించాం, ముఖ్యంగా మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏ విధంగా పెరిగాయి ఎప్పుడు లేని విధంగా, అలాగే ఎఫ్డిఐ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్, అలాగే మన జీడిపి 6.5 అంటే -6.6 నుంచి 8.5 పెరగటం ఏదైతుందో, సుమారు 15% గ్రోత్ రేట్ ఉండటం, కోవిడ్ తర్వాత ఇంత అభివృద్ధి సాధించిన దేశాల్లో భారతదేశం ఉండటం, అలాగే ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళ భారతదేశానికి ఆర్థిక సహాయం అందించడం, ముఖ్యంగా శ్రీలంక బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా ఆర్థిక తీర్మానం మాట్లాడటం జరిగింది. అలాగే గరీబ్ కళ్యాణ్ సంబంధించిన కొత్త ఆలోచనలు ఏవైతే తీసుకొచ్చాం అన్న యోజనతో పాటు వాటన్నిటిపైన కూడా చర్చ చేయడం జరిగింది. అది మొదటి తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. రెండో తీర్మానం రాజకీయ తీర్మానం, ముఖ్యంగా అనేక ప్రత్యర్థుల యొక్క విష ప్రచారాన్ని ఎదుర్కొని ఏ విధంగా విజయం సాధించామనే విషయం, అలాగే దీనికి కారణమైన ఏదైతే అభివృద్ధి సంబంధించిన అంశాలు మాట్లాడటం జరిగింది. నరేంద్ర మోడీ గారి యొక్క ప్రాబల్యం ఏ విధంగా పెరిగింది, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో సోషల్ ఇంజనీరింగ్ ఏ విధంగా ఇవాళ వర్కౌట్ అవుతుంది, అక్కడ కుటుంబ పరిపాలన చర్మగీతం వాడే విధంగా ప్రత్యామ్నాయం ఏ విధంగా తయారయ్యాయనే విషయం రాజకీయ తీర్మానాలు మాట్లాడటం జరిగింది. అలాగే తెలంగాణ సంబంధించి ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ కూడా దాన్ని మిళితం చేయొచ్చు, ఎందుకంటే కుటుంబ పరిపాలనని ఏ విధంగా మనం పారద్రోరాలనే విషయం వాళ్ళు మాట్లాడటం జరిగింది. దాంట్లో అనేక అంశాలు కూడా డీకే అరుణ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. దీంతోపాటు సదరన్ సర్జ్ మీద మన కర్ణాటక ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరిగింది. ఆయన కర్ణాటకలో ఏ విధంగా మనం బలోపేతమే ఇవాళ అధికారాన్ని కొనసాగుతున్నాం, తెలంగాణలో కూడా ఆ వాతావరణం వచ్చింది, కేరళ తమిళనాడు సంబంధించి ప్రత్యేకమైన ఆలోచన చేస్తూ మైనార్టీ వర్గాలను చేరువు చేసుకోవడానికి అనేక మంది మంత్రులు ముఖ్యమంత్రులు మైనార్టీ సంబంధించిన వ్యక్తులు మన దగ్గర ఉన్నారు, క్రిస్టియన్ ముఖ్యమంత్రులు ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి ఆ ప్రాంతాల్లో పర్యటన చేయడంతో పాటు కొంత ఆలోచన చేసి ఆ వర్గాలకి ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పడం. ఈ జాతీయ సమావేశంలో ప్రధానంగా స్నేహయాత్ర అనేది ఒక కాన్సెప్ట్ అనేది ప్రవేశపెట్టారు. అసలు ఈ స్నేహయాత్ర ఏంటి, దీన్ని ఎవరిని టార్గెట్ చేస్తూ ఉంటుంది, ఏ రకంగా ఉండబోతుంది? ముఖ్యంగా అనేక వర్గాలు ఉన్నాయి మన సమాజంలో, ఆ వర్గాల వరకు వరకు అన్రీచ్డ్ అంటే ముఖ్యంగా డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఉన్నారు, వాళ్ళని కలిసి వాళ్ళకి ఏదో మాట్లాడటం కాకుండా వాగ్దానాలు చేసి ప్రసంగాలు చేయడం కాకుండా వాళ్ళతో కలిసి జీవించడం, ఒక రోజు పాటు వాళ్ళతో ఉండి కలిసి భోజనం చేయడం, వాళ్ళ యొక్క వాళ్ళకి సామాజిక అంశాలను లోతుగా అధ్యయనం చేసే విధంగా అవకాశాన్ని తీసుకోవాలని చెప్పి విజయయాత్ర పోరాట యాత్ర ఇవన్నీ చేస్తుంటాం. ఈసారి స్నేహయాత్ర చేద్దామని చెప్పి ముఖ్యంగా కేరళ సంబంధించిన అంశం, కేరళలో ఏవైతే అనేక సామాజిక అలాగే రిలీజియస్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కోసం వాళ్ళతో కలిసి మేము భరోసా ఉంటామని ఒక విశ్వాసాన్ని కూడా రేకెత్తే విధంగా ప్రయత్నించి ఎరగాలని చెప్పి చెప్పారు. అటువంటి స్నేహయాత్రలు ప్లాన్ చేయండి అని చెప్పి ఆ స్నేహయాత్రలో కూడా వాళ్ళకి సంబంధించిన ప్రత్యేకమైన రోజులుంటే ఆ రోజుల్లో పర్యటన చేసే విధంగా ప్రయత్నం చేయమన్నారు. అలాగే ఎవరైతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ముఖ్యమంత్రులు ఉన్నారో ఈ ప్రాంతంలో ప్రత్యేక సమావేశాలు పెట్టుకొని మాట్లాడితే తప్పనిసరిగా మీడియాలో వాటి ప్రాచుర్యం వస్తుంది, ఆ వర్గాల్లో కూడా విశ్వాసం వస్తుంది. సో రాంపూర్ అజం గారు మోడల్ని అన్ని రాష్ట్రాలకు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు, అంటే కింది స్థాయిలు ఎక్కడైతే బీజేపీ చేరుకోలేని స్థానాలకి ఈ రకంగా వెళ్ళాలన్నది, అంటే ఇప్పటివరకు బీజేపీ అంటే హిందుత్వ లేకపోతే హిందువుల ఓట్ల కోసమన్నది, కానీ ఈ స్నేహయాత్ర ద్వారా అన్ని వర్గాలను చేరుకునే ప్రయత్నం అయితే జరుగుతుందంటారు? తప్పనిసరిగా జరుగుతుంది. ఇవాళ అజంగఢ్ రాంపూర్లో జరిగిన విజయం ఏదైతుందో మాకే ఉత్సాహాన్ని ఇవ్వటం లేదు, అనేక వర్గాలు కూడా బీజేపీని కొత్త దృష్టితో చూస్తున్నారు అనే దానికి ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. స్వయంగా యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఈ విషయాన్ని ప్రస్తావన చేశారు, ఏ ప్రాంతాల్లో అయితే ముస్లిం మెజారిటీగా ఉన్నారు ఆ ప్రాంతాల్లో కూడా మనకి బూత్లో గెలవటం జరిగింది, ఇది ఏ విధంగా సాధ్యమైంది, సో దాంట్లో ఉదాహరణ చెప్పడం జరిగింది. మైనార్టీస్లో బీసీ వర్గాలు అణగారిన వర్గాలు ఉన్నాయి, దాంట్లో చాలా పెద్ద సంఖ్య కలిగిన వర్గాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ విశ్వాసాన్ని మనం గెలవటం జరిగింది, వాళ్ళతో మాట్లాడటం జరిగింది, ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, ఆ వర్గాలతో నేను మాట్లాడటం కారణంగా వాతావరణం పెరిగింది, ఆ వాళ్ళకి ఆ విశ్వాసం కలిగినట్టు వాళ్ళు వేశారు. ముస్లింలు బీజేపీకి వేయరు అనే అపవాదం కూడా మనం తొలగించుకోవాలని చెప్పడం జరిగింది. సో ఒక మంచి వాతావరణంలో ఈ యొక్క జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగటం జరిగింది. ప్రధానమంత్రి గారు అనేక విషయాలు స్వయంగా ఆయన అబ్జర్వేషన్ చెప్పడం ఇవన్నీ కూడా మంచి డెలిగేట్గా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు 2 డేస్ ఇక్కడ? ఇది ఒక రేర్ ఆపర్చునిటీ మాకు, మాకు కూడా మాకు లాంటి కార్యకర్తలకి మంచి ఉత్సాహం కలుగుతుంది, ముఖ్యంగా ప్రధానమంత్రి గారు అలాగే అనేక మంది ముఖ్యమంత్రులు మాతో కలిసి పనిచేసిన కార్యకర్తలు వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు, సో ఆ విధంగా వాళ్ళని చూస్తే కూడా మాకు ఉత్సాహం కలుగుతుంది. అలాగే వీళ్ళతో పాటు మన అమిత్ షా గారు కూడా గడపటం, అనేక మంది అనేక చోట్ల ఉన్నత స్థానాలకు వెళ్ళటం, ప్రత్యక్షం చుట్టం, వాళ్ళ అనుభవాలు కూడా పంచుకోవడం ఏదైతుందో ఒక మంచి వాతావరణం జరిగింది, మాకు కూడా మరింత ఉత్సాహాన్ని స్ఫూర్తిని రగిల్చింది నేషనల్ ఎగ్జిక్యూటివ్. ఓకే, థ్యాంక్ యూ. మొత్తం మీరు చూసినట్టయితే బీజేపీ ఇప్పటి వరకు అంటే మైనార్టీలకు చేరుకోలేదు, ఏదైతే నిమ్న వర్గాలు మైనార్టీలు అట్టడుగు స్థాయిలో అంటే బీజేపీ ఇప్పటి వరకు ఏ
కార్నర్ వైపుకైతే వెళ్ళలేదు ఆ కార్నర్కు వెళ్ళాలి దాని కోసం ఈ స్నేహయాత్ర అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ లో సో ఈ స్నేహయాత్ర ద్వారా ఆ డేస్ లో వాళ్ళని కలవడం అదే విధంగా క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ లేదా ట్రైబల్స్ ఇలా ఉన్న అందరి దగ్గర కూడా వెళ్ళి బీజేపీని మరింత బలోపేతం చేయాలి ఏదైతే రాంపూర్ అజంగఢ్ లో అవలంబించినటువంటి పాలసీ ఏదైతే ఉందో ఆ యొక్క ఏదైతే సోషల్ ఇంజనీరింగ్ ఉందో ఆ సోషల్ ఇంజనీరింగ్ బలోపేతం చేస్తూ మొత్తం కూడా అన్ని అంటే తెలంగాణలో కూడా 119 నియోజకవర్గాలు ఏదైతే ఒక రెండు రోజుల ముందుగానే జాతీయ కార్యవర్గ సమావేశం సందర్భంగా రెండు రోజుల ముందు అయితే వచ్చి నేతలంతా కూడా అక్కడికి వెళ్ళి అక్కడ లోకల్ లీడర్ని లోకల్ అందరినీ కలిసి మాట్లాడారు ఈ రకమైనటువంటి ఫార్ములాని రాబోయే రోజుల్లో మొత్తం దేశవ్యాప్తంగా అవలంబించనుంది ఆ రకంగా బీజేపీ ఎక్కడైతే లేదు ఎక్కడైతే ఓట్లు రావట్లేదు అక్కడ ఓట్లు తెచ్చుకునే ప్రయత్నంగా ఈ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధానంగా చర్చ జరిగింది ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి బీజేపీ భావిస్తుంది గోపరాజు ఏబీపీ దేశం